జీవితాలలో అనేక మందికి అనేకమైనటువంటి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఈ ఉదయకాల సమయంలో ఈ సందేశాన్ని వినిచ్చిన ప్రతి ఒక్కరూ వారి జీవితాల్లో ఉదయం లేచిన తర్వాత రాత్రి పడుకునేంత వరకు భవిష్యత్తును గురించి, కుటుంబమును గురించి, పిల్లలను గురించి, వారి మార్గముల గురించి, ఉద్యోగముల గురించి, ప్రమోషన్ల గురించి, వారు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదని అనేకమైనటువంటి సతమతం అవుతూ అనేకమైనటువంటి కన్ఫ్యూజన్స్ గురవుతున్నారు. ఈ కన్ఫ్యూజన్లన్నింటిలో దేవునితో ఒక మాట సెలవిచ్చి ప్రభువా నాకు సహాయం చేయమని దేవుని యొద్ద మనం విచారణ చేస్తున్నామా, దేవుణ్ణి అడుగుతున్నామా, దేవుణ్ణి దగ్గర మనము ఎంక్వైరీ చేస్తున్నామా అని మనం ఒకసారి స్వపరీక్ష మనము చేసుకోవాలని ఉదయకాల సమయంలో నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు ఏది దాచిపెట్టే దేవుడు కాదు. నీ జీవితంలో, నా జీవితంలో, కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, దేశంలో కానీ ఆయన సమస్తము బయలుపరిచే దేవుడు. నిశ్చింతగా ఉండాలంటే ఏం చేయాలంటే మనుషులందరి కొరకు, అధికారుల కొరకు, దేశం కొరకు మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసే నీ చేతుల్లో, నా చేతుల్లోనే దేవుని యొక్క భద్రత, కాపుదల దేశం పైన ఉన్నది అని చెప్పేసి నేను ఈ సమయంలో నేను తెలియజేయగలను. దేవుడు పట్టణాన్ని కాపాడకుంటే, దేవుడు దేశాన్ని కాపాడకుంటే దేశము కాపాడబడదు. కాబట్టి దేవుడు కాపుదల కోసము, దేవుని చిత్తము కోసం, దేవుని యొక్క ఉద్దేశం కొరకు మనం కనిపెట్టాలి. కనిపెట్టినప్పుడు దేవుడు ఆయన మనకు జవాబు ఇస్తాడు. దేవుడు మాట్లాడని దేవుడు కాదు. అందుకే మనం ప్రసంగానికి ముందు ఏమన్నాం, ప్రభువా నాతో మాట్లాడండి. కొన్నిసార్లు అనేకమైనటువంటి సిచ్యువేషన్స్, ఛాలెంజెస్, ప్రతికూలమైన పరిస్థితులు మనల్ని ముందు ఉంటాయి. ఏం చేయాలో మనకు అర్థం కాదు. కానీ ఆ సమయంలో మనం ఎవరెవరినో అడుగుతూ ఉంటాం. వాళ్ళందరిని అడిగే ముందు ఒక్క మాట, వాళ్ళందరిని అడిగే ముందు దేవుని ఒక్క మాట అడగండి. అడిగితే దేవుడు నీకు సమాధానము చెప్తాడు. ఎందుకంటే ఆయన విననేరక ఇండునట్లు ఆయన చెవులు మందగించలేదు, ఆయన హస్తము కురచకాలేదు. ఖచ్చితంగా నీకు సహాయము చేసి ఆయన విని, ప్రార్థన వినడం కదా, ఆయన జవాబు కూడా ఇస్తాడు. ఆయన జవాబు ఇవ్వని దేవుడు కాదు. హల్లెలూయా. అలాంటి దేవుని మనము కలిగి ఉన్నాం. మన జీవితంలో ప్రతి దినము ఎన్నెన్నో ఛాలెంజెస్ను, ప్రతికూలతను, అపోజిషన్స్ను మనము ఎదుర్కొంటున్నాం. ఈ అపోజిషన్స్ శారీరకంగా అయితేంది, ఆర్థికంగా అయితేంది, కుటుంబ పరంగా అయితేంది, శత్రు పరంగా అయితేంది, ఇరుగు పరుగుల వారి పక్షమును అయితే ఉన్నది. అనేక రీతులుగా మనల్ని సాతాను, అలాగే శత్రువు మనల్ని మృంగివేయాలని, మనల్ని పడద్రోయాలని, నేను కృంగజేయాలని, దేవునికి నీకున్నటువంటి సంబంధాన్ని తెంపివేసి నిన్ను నాశనం చేయాలని సాతాను కోరుతూ ఉన్నాడు. ఈ అలాంటి పరిస్థితుల్లో దేవుని ఒక్క మాట అడగండి, ఆయన నిన్ను దాటిపోయేవాడు కాదు. హల్లెలూయా.